వాట్ యువర్ జనరల్ ఇంట్రెస్ట్ ఇన్ అంటే ఏం చెప్తారు చెప్తారుస్ ఇస్ గుడ్ గుడ్ అండి అందరికీ పాలిటిక్స్ గురించి తెలియాలి ఎందుకంటే వెన్ ద నేషన్ వాంట్స్ టు ఇంప్రూవ్ దట్స్ ఓన్లీ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ పాలిటిక్స్ ఏం డెవలప్మెంట్ చేయాలంటే ఐదారు పొలిటికల్ లీడర్స్ చేయాలి లేకపోతే ఈ కామన్ మ్యాన్ ఏం చేయడానికి లేదండి ఇప్పుడు విదౌట్ పాలిటిక్స్ ఏ ఎవరా ఈవెన్ బిజినెస్ మ్యాన్ ఆల్సో ఈ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు ద బెస్ట్ కాలేజ్ ఫార్ ఇంటర్మీడియట్ అన్ అకాడమీ మాదా కాంట్రాక్ట్ దొరకాలంటే ఆయన పాలిటిక్స్ ఎవరైనా తెలియాలి ఏ లీడర్ అయినా తీసి లేకపోతే ఆయనకి అక్కడ ఇది కాంట్రాక్ట్ దొరకదు ఇప్పుడు సిస్టమ్ అలా ఉంది సో పాలిటిక్స్ ఇస్ మస్ట్ బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ పాలిటిక్స్ ఈ పాలిటిక్స్ లో ఏమైందంటే ఈ మత కుల నా కుల వాడే రావాలి లీడర్ నా మత వాడే లీడర్ రావాలి అలా అయిపోయింది జాతి జాతి ఇంపార్టెన్స్ అయిపోయింది మా జాతి లీడర్ రావాలి మా జాతి లీడర్ రావాలి అలా అయిపోయి పొలిటిక్స్ దిక్కులేని ఇది అయిపోయింది అండ్ పొలిటిక్స్ లో మీకు చెప్తాను నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు పోలీస్ పబ్లిక్ లో అంత మంచి పేరు లేదు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ మంచి వాళ్ళు ఉన్నారు బిగ్గెస్ట్ సో మెనీ పీపుల్ ఆర్ దర్ బట్ వాళ్ళు ఎంతో మన పబ్లిక్ గుడ్ చేయాలి పబ్లిక్ ఈ బ్యాడ్ నేమ్ కొంతమంది బ్యాడ్ తో వాళ్ళు కూడా లేచిపోతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు చూడండి మీకు ఏ పని కాదు డిసి ఏసీ తహసీల్దార్ నుంచి ఏ పని కూడా కావదు ఎందుకంటే ఆడుగు పొలిటికల్ ప్రెషర్ వస్తుంది పొలిటికల్ ప్రెషర్ సో పొలిటిక్స్ షుడ్ బి గుడ్ మీకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్ మీద నాకు ఉంది ఏదైనా ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నారా మీరు నేను పార్టీలో ఏ పార్టీ లేదు కర్ణాటకలో గానీ ఇక్కడ గానీ ఏ పార్టీ లేదు సానుభూతి పరులుగా ఉన్నారు అంటే కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు పొలిటికల్ లీడర్స్ మంచి వాళ్ళు మంచి వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు కర్ణాటకలో చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు ఇక్కడనే మీరు చూశారు కదా మరి చెన్నారెడ్డి గారు నేను అక్కడి నుంచి నాకు నాలెడ్జ్ ఉంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మంచి లీడర్ అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ బాగా చేయట్లేదని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టారు అది కూడా సక్సెస్ అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా వాళ్ళు వైఎస్ రాజశేఖర రాజశేఖర్ రెడ్డి గారు నేను ఐ ట్రావెల్డ్ విత్ ఇన్ ఏ ఫ్లైట్ వన్ డే ఈ గేమ్ టు డ్రాప్ మై హౌస్ బెంగళూరు అండ్ మంచి లీడర్ వెరీ గుడ్ లీడర్ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మంచి లీడర్ అని పేరు తెచ్చుకోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ఈస్ సెల్ఫ్ మేడ్ లీడర్ రాజశేఖర్ రెడ్డి లేకపోతే పైనుంచి ఆడి పైనుంచి ఆయనకు ఫోన్ వచ్చి డిసిషన్ తీసుకోవాలి పైనుంచి ఫోన్ వస్తేనే భోజనం చేయాలి అలా ఉంటుంది బట్ ఈయన లీడర్ అయిన తర్వాత పైన వాళ్ళు వినాలి అలాంటి లీడర్ అయిపోయాడు అధిష్టానానికి అధిష్టానానికి ఆయన ఏం చేయాలని అడగ్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది కేసీఆర్ గారు అందరూ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు ఇప్పుడు కర్ణాటక ఉంది బీజేపీలో అంత స్ట్రాంగ్ లీడర్ లేదండి కర్ణాటకలో ఓటర్స్ ఉన్నారు స్ట్రాంగ్ ఓటర్స్ ఉన్నారు లీడర్స్ లేరు సో కాంగ్రెస్ లో పెద్ద లీడర్స్ ఉన్నారు సిద్ధరామయ్య డికే శివకుమార్ కృష్ణ బాయరే గౌడ చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు సో ఈ బీజేపీ వాళ్ళు కూడా లీడర్ చూసి ఓటు వేరే పార్టీకి వేస్తారు యాక్చువల్లీ కర్ణాటక కరెక్ట్ లీడర్ ఉంటే ఇట్ ఈస్ బిజెపి బీజేపీ గ్రౌండ్ మొత్తం సౌత్ లో ఎక్స్పాండ్ అవ్వాలని చూసినటువంటి బీజేపీకి కర్ణాటక మంచి ల్యాండ్ అయినప్పుడు ఒక లీడర్ ఎమర్జ్ చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ ఉన్న లీడర్స్ అంతా ఇక్కడ ఇప్పుడు ఆంధ్రాలో మీరు మంచి లీడర్స్ ఇంకా క్రియేట్ చేయాలంటే బీజేపీ వల్ల కాదు ఉన్న లీడర్స్ అన్ని రీజనల్ ప్లాటీలో వాళ్ళ వాళ్ళు బిజీగా ఉన్నారు బీజేపీ కొత్త ప్లాట్ఫామ్ ఎతికాలంటే ఎక్కడ ఉన్నారు లీడర్స్ లీడర్స్ కావాలి కొంత లీడర్స్ బీజేపీ ఏమైందంటే కొన్ని ఈ వాళ్ళ నిబంధనానికి అంత మా పెద్ద పెద్ద లీడర్స్ ఎంట్రీ అవ్వట్లేదు ఇట్ ఈస్ లైక్ సెంట్రల్ పార్టీ ఇప్పుడు రీజనల్ పార్టీదే ఇక్కడ నడుస్తారు ఇప్పుడు మీరు ఎక్స్పెషల్లీ తెలంగాణ తీసుకోండి ప్రీవియస్ టూ గవర్నమెంట్స్ ఆర్ మన తెలంగాణ రాష్ట్ర సమితి మీరు ఇంతగా మాట్లాడుతున్నట్టు మీరు బీజేపీ సానుభూతి పరులుగా అనిపిస్తుంది లేదు ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మోదీ Fan of Modi, not, not BJP. No, no. I see. India is not a, a Hindu. నేషన్ అంటారు కొంతమంది ఇట్ ఈస్ ఏ హిందూ నేషన్ అవునా కాదు ఎయిటీ పర్సెంట్ సో మన మన నేషన్ ఎక్కడ ఉంది ఇండియా ఇండియా ఇస్ హిందూ అని ప్రపంచంలో ఏ కంట్రీ అయినా చేంజ్ చేయగలరు ఇండియా ఎప్పుడు చేంజ్ ఎవరు అలా కాదు ఏ క్రిస్టియన్స్ ది కాంటూ ఏ ముస్లిం వస్తే కూడా ఏ జొరా వస్తే కూడా కాదు వి బిలీవ్ ఇన్ మెనీ గాడ్ వి బిలీవ్ ఇన్ స్టాచ్యూ సనాతన ఇప్పుడు అంత పెద్ద అమెరికాని ఎవరు ఇప్పుడు అమెరికన్స్ ఉన్నారు ఎవరు వాళ్ళు యూరోప్ నుంచి పోయారు ఇండియా నుంచి పోయారు ఏషియా నుంచి పోయారు అక్కడ లోకల్స్ ఉన్నాయి రెడ్ ఇండియన్స్ మొత్తం చంపేశారు బిగ్గెస్ట్ ఫ్లాష్ బ్యాక్ మీరు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చూస్తే దే ఆర్ ఆల్ ఆక్యుపైర్స్ అవునా కదా ఈవెన్ సౌత్ అమెరికా ఇస్ ఆక్యుపైడ్ బై ఆక్యుపైడ్ పోర్చుగీస్ అండ్ మెక్సికో ఇస్ స్పానిష్ అమెరికా ఇస్

ఓటేసి గెలిచారు ఆయన తిట్టడం ఆయన అలా చేస్తున్నాడు ఆయన ఇలా చేస్తున్నాడు సినిమా వాళ్ళలోనే చాలా మంది కర్ణాటకలో కూడా చాలా మంది మోడీ వ్యతిరేక కొంతమంది మోడీ వ్యతిరేకత కమల్ హాసన్ గానీ ప్రకాష్ రాజ్ గానీ వీళ్ళందరూ కూడా ఎట్లా హౌ రియాక్ట్ దేఆర్ ఎగ్నైజ్ ఫూల్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ ఏ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసారు మీరు అవునా కదా కాశ్మీర్ తీసారా ఇప్పుడు ఎలా ఉంది కాశ్మీర్ మీరు రేపు వెళ్ళొచ్చు రేపు వెళ్ళి హాయిగా ఫ్యామిలీతో తిరిగి రావచ్చు ఎందు ఎందువల్ల ఎవరి వల్ల మోదీ వల్ల అవుదాం కదా బీజేపీ గవర్నమెంట్ వల్ల అప్పుడు ఎందుకు తిట్టాలి ఇప్పుడు రామ మందిర్ హిందూ అంత పెద్ద రామ మందిర్ కట్టారు కట్టలేదా ఓకే కట్టి డేషన్ ఎలా ఇప్పుడు ఎంతమంది ఫైవ్ సిక్స్ లాక్స్ పీపుల్ డే డైలీ విజిటింగ్ మంచి పని చేస్తారా లేదా రోడ్స్ చూడండి ఎయిర్పోర్ట్ చూడండి రైల్వే స్టేషన్ చూడండి సెవెంటీ ఇయర్స్ రూలింగ్ ఏం చేశారు మీరు ఇంత ఇంట్రెస్ట్ గా మోడీ గురించి మాట్లాడుతున్నారు మోడీ పరిపాలనలో జరిగిన డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి మాట్లాడుతున్నారు హిందూయిజం అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు వాట్ వై డోంట్ యు టేక్ ఏ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఎందుకు లేదు ఆ ఇంట్రెస్ట్ లేదు మొదటి నుంచి నాకు మొదటి పొలిటిక్స్ అని లేదు అంటే పొలిటిక్స్ అర్థం చేసుకుని శక్తి ఉంది నాకు ఐ కెన్ బి యూనో ఇదరు పొలిటిక్స్ ఆ పార్టీ బాగుంది ఈ లీడర్ బాగున్నాడు అది జడ్జ్మెంట్ చేయొచ్చు టీవీ సినిమా పాలిటిక్స్ లో రావటం సమ్ పీపుల్ అది వర్చెస్ ఉన్న వాళ్ళు వచ్చేస్తే మంచిది కానీ చాలా వరకు ఫెయిల్ అవుతున్న రజనీకాంత్ వస్తారని చెప్పేసి డ్రాప్ ఉండకూడదండి డైనమిక్ డైనమిక్ పర్సనాలిటీ ఉంది రజనీకాంత్ గారికి ఏమైందంటే ఆయనకి మనసుందు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళంతా వద్దు 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 మీ ఇమేజ్ పోతుందని ఎంజీఆర్ రాలేదా జయలలిత రాలేదా రూల్ ఎంజీఆర్ రూల్డ్ తమిళనాడు ఆఫ్టర్ ఇస్ డెత్ ఆల్సో ఫర్ సో మెనీ డేస్ ఆయన సచిపోయి కంటిన్యూ అంత అన్ని పెద్ద పెద్ద లీడర్ ఆయన ఎంజీఆర్ మన ఎన్టీఆర్ గారు కన్నడలో రాజ్ కుమార్ ఉన్నారు ఆయన ఓన్లీ ఆర్టికే సీమితం ఆయన కూడా పాలిటిక్స్ వచ్చి ఉంటే బిగ్గెస్ట్ చీఫ్ మినిస్టర్ తెలుగులేని సీఎం ఆయన మంచిది వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ టిల్ నవ్ ఈస్ పవర్ఫుల్